Now we will take up oath or affirmation. The secretary will now call the names of the members who have not taken oath or affirmation on 9th of December 2023. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమడ గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. శ్రీ అల్లేటి మహేశ్వరరెడ్డి గారు. శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి గారు. శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు. శ్రీ కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కడియం శ్రీహరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. కల్వకుంట్ల తారక రామారావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన కల్వకుంట్ల తారక రామారావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు. పాడి కౌశిక్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని,
నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పాడి కౌశిక్ రెడ్డి అనే నేను సభ నియమకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. కొత్త ప్రభాకర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సర్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి అనే నేను సభ నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పద్మారావు టి గారు. టి పద్మారావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. టి పద్మారావు అని నేను తెలంగాణ శాసనసభ సభ్యుడైన నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. పల్లా రాజేశ్వర రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పల్లా రాజేశ్వర రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు. శ్రీ పాయల్ శంకర్ గారు. శ్రీ రామారావు పవార్ గారు. శ్రీ టి రాజాసింగ్ గారు. I am to announce to the House that up to 5 p.m. on 13th of December 2023, the time and date fixed for receiving the nominations for elections to the office of Speaker, the following nominations have been received. Member nominated, Sri Gadam Prasad Kumar. Proposer, Sri Yamula Revanth Reddy. Member nominated, Sri Gadam Prasad Kumar. Proposer, Sri Bhatti Vikrama Mallu. Member nominated, Sri Gadam Prasad Kumar. Proposer, Sri C. Damodar Raj Narasimha. 4. Member nominated, Sri Gadam Prasad Kumar. Proposer, Sri Dudila Sridhar Babu. 5. Member nominated, Sri Gadam Prasad Kumar. Proposer, Sri Po. Punga Giliti Srinivas Reddy. Number 6, member nominated, Sri Gadam Prasad Kumar. Proposer, Srimati Kunda Surekha. 7, Sri Gadam Prasad Kumar. Member nominated and proposer, Srimati Anusiya Sitakka Dhanasari. Member nominated, 8, Sri Gadam Prasad Kumar.
ప్రపోజర్ శ్రీ తుమ్ముల నాగేశ్వరరావు. 9 మెంబర్ నామినేటెడ్ శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు. మెంబర్ నామినేటెడ్ 3 శ్రీ గదం 10 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ మొహమ్మద్ మాజిద్ హుసేన్. మెంబర్ నామినేటెడ్ 11 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ కున్నమెల్లి సాంబశివరావు. మెంబర్ నామినేటెడ్ 12 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి. మెంబర్ నామినేటెడ్ నంబర్ 13 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ టి రామ్మోహన్ రెడ్డి. నంబర్ 14 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. నంబర్ 15 శ్రీ గదం ప్రసాద్ కుమార్. శ్రీ మాకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రపోజర్. నంబర్ 16 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ బి మనోహర్ రెడ్డి. నంబర్ 17 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ మందుల శామ్యుయల్. నంబర్ 18 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ పట్లోల సంజీవారెడ్డి. నంబర్ 19 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ టి ప్రకాష్ గౌడ్. నంబర్ 20 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ కాలే యాదయ్య. నంబర్ 21 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ కాలేరు వెంకటేష్. నంబర్ 22 శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ బందారి లచ్మారెడ్డి. నంబర్ 23 మెంబర్ నామినేటెడ్ శ్రీ గదం ప్రసాద్ కుమార్. ప్రపోజర్ శ్రీ మీ జుల్ఫికార్ అలీ. ఐ ఎమ్ ఫర్దర్ టు అనౌన్స్ టు ద హౌస్ శ్రీ గదం ప్రసాద్ కుమార్ ఎలెక్టెడ్ యునానిమస్లీ టు ద ఆఫీస్ ఆఫ్ ద స్పీకర్. సిన్ శ్రీ గదం ప్రసాద్ కుమార్ ఇస్ ద ఓన్లీ క్యాండిడేట్ హూ filed the nomination, I heartily congratulate Sri Gadam Prasad Kumar and extend my best wishes to him in discharging the functions as the Speaker of the 3rd Telangana Legislative Assembly. Now I request the Honorable Speaker, Sir, Sri Gadam Prasad Kumar Garu to occupy the chair. I am also to request the Honorable Chief Minister Sahab and the Leader of the House, the Honorable Deputy Chief Minister Sahab, the Honorable Minister for Legislative Affairs and the floor leaders of all legislature party to conduct him to the chair.